మాజీ ఇండియన్ కెప్టెన్ ధోనినే మోసం చేశారు. ఈ మాజీ లెజెండరీ క్రికెటర్ 15 కోట్లకు పైగా మోసపోయాడు. దీంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మహేంద్ర సింగ్ ధోని తన చిన్ననాటి స్నేహితుడు చిరకల వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ పై 15 కోట్లు ఆర్థిక మోసం చేసినట్లు ఓ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. అయితే ఈ జాబితాలో మిహిర్ దివాకర్ మాత్రమే కాకుండా టీమిండియా మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సౌమ్య బిస్వాస్ పేరుతో కూడా ఉండడం విశేషం. ధోని ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై కేసు నమోదైంది. 2017 క్రికెట్ అకాడమీ డీల్ పై ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కు చెందిన అధికారులుగా మిహిర్ దివాకర్ సౌమ్య బిస్వాస్ లు ఉన్నారు. 2017లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీని నిర్వహించేందుకు దివాకర్ ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దేశ విదేశాల్లో అనేక చోట్ల అకాడమీకి భూమి కొనుగోలు చేసినా అకాడమీ పనులు మాత్రం ముందుకు సాగలేదట. ఒప్పందం ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ధోనికి లాభాలు చెల్లించాల్సి ఉంది. కానీ మిహిర్ దివాకర్ సౌమ్య బిస్వాస్ అది చేయలేదు. దీంతో ధోని 15 August 2021 సంస్థకు మంజూరు చేసిన అధికార లేఖను ధోని ఉపసంహరించుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పి చూసినా పట్టించుకోలేదు. చట్టపరమైన నోటీసులను అందించిన ప్రయోజనం లేకుండా పోవడంతో చేసేది లేక ధోని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మిహిర్ దివాకర్ ధోనికి చిన్నప్పటి నుంచి స్నేహితుడు. చాలా వ్యాపారంలో వీరిద్దరూ భాగస్వాములుగా ఉన్నారు. అలాంటి దివాకర్ పైనే ధోని కోర్టుకెళ్లడం చర్చనీయాంశమైంది.